భలేవాడి లేరా, నేనేదో మాట వరసకంటే మొంత సీరియస్గా తీసుకుంటానే, పర్వాలేదు లేరా. ఇందులో బలవంతం ఏమీ లేదు, ఆ పనికి ఇంకొకటి పంపిస్తాను. నేను గౌరవం ఎస్ జాన్, అంత విన్నాను బాస్, ఎంతవరకు సతీష్ నావాడి అనుకున్నాను. చూడు, వీలు చూసుకునే వాడిని. ఓకే బాస్. అయ్యా, పెళ్లి కుమార్తెను పేరు మీద తీసుకురండి. మల్లయ్య, ఏం చెప్పయ్యా? అనుకున్న ప్రకారం ముందు కట్నం డబ్బు ఇలా రాని. ముందు ఊరు ముందు పండి, తర్వాత చదువుతాను. అలా అంటే కుదరదు. కట్నం డబ్బు ముందు నా చేతిలో పడితే గాని నీ కూతురు పెళ్లి పెట్ల మీద రావడానికి వీల్లేదు. వచ్చేవారాసు, నా అవసరం కోసం ఒక 1,000 రూపాయలు ఇంట్లో నుంచి తీసుకెళ్తున్నాను. ఇదిగో, సతీష్ బాబు గారు రాగానే ఉత్తరం వారికి చాలా ముఖ్యమైన విషయం ఇందులో రాశాను, మర్చిపో. అలాగే సార్. అలాగే సతీష్ బాబునే మాట్లాడుతున్నా. ఎవరితో తెలుసా? విద్యావంతుడైన ఒక విశ్వాసఘాతకుడితో. అన్నం పెట్టిన చోటే కన్నం వేసిన ఒక దొంగ. దొంగ? అవును, సాక్షి చోటే కన్నం వేసిన ఒక దొంగ. దొంగ? అవును, సాక్షి. ఈ డబ్బు నేను దొంగిలించి తీసుకురాలేదు సార్, నా కష్టంలో నుంచి తీర్చుకుంటానని రాసి మరి తెచ్చాను. ఆ నిర్ణయం తీసుకునే హక్కు నీకు లేదు. కత్తనం నీ చేతికిచ్చానని నీ పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికి నా అనుమతి లేకుండా నా ఆఫీసు నుంచి నా సొమ్ము కాజేస్తావా? ఇది దొంగతనమే కా, దోపిడీతనం. దయచేసిన మాట వినను. ఒకప్పుడు నువ్వు అన్నమాట నీకే అప్పగిస్తాను, నువ్వే వెళ్ళి. నాకు సంస్కారం లేదన్నా. సంస్కారం లేనివాడు మనిషే కాదన్నావు. ఇదే నా సంస్కారం? ఇది సంస్కారానికి సంబంధించిన విషయం కాదు, ఒక ఆడపిల్ల జీవిత సమస్య. ఆ డబ్బు లేవండి, ఈ కాపురం నిలబెట్టండి. వీళ్ళు అలా అనకండి, ఈ పెళ్లి ఆపు చేయకండి. మీ కాలు అయ్యా, మీలాంటి పుణ్యాత్ములు కేవలం డబ్బు కోసం ఈ కథాయి వాడి కాలం మీద పట్టాలి తగ్గించింది. దీనికంతటికీ కారణం మా నాన్న. డబ్బు కోసం మా నాన్న గడ్డి తినబట్టి మీరు ఈ పని చేయవచ్చు. నాకు అసలు కట్నంతోనే పని లేదు. మీ ఇష్ట ప్రకారమే గవర్నమెంట్లో తాళి కడతాను. మీ చల్లని చేతులతో మమ్మల్ని దీవిస్తే మా కలిసి. ఆ చేతులకు దీవించే అర్హత లేదు, వాటికి ఇప్పుడే సంఖ్యలు వేస్తా. సంఖ్యలు వేయిస్తావా? ఎందుకు? ఈ డబ్బు నీ ముట్టిందిగా. దొంగ ధనం దొరికినా దొంగ ధనం జరిగిపోతురా. ఇప్పుడే పోలీసులు పిలిపించి తగిన శిక్ష వేయిస్తాను. మీ అనుమతి లేకుండా మీ డబ్బు తీసుకురావడం ఒక విధంగా నా తప్పి నేను కాదను. కానీ డబ్బే ప్రధానం అనుకున్న ఈ చిరంజీవి మారి మానవత్వాన్ని గుర్తించి విశాల దృక్పథంతో ఈ పెళ్లికి అంగీకరించాడు. ఆ తృప్తే నాకు చాలు. ఇక నా తప్పుకు మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు ఏ తప్పు చేయలేస్తా, చేసిన మోసం తగ్గలేడే. అవును, మా ఏకరవిధి కావాలని కలిసికట్టి కాలు లాక్కున్నాం. అంతేకాకరించుకుని 10 మంది కూడి పెట్టే మా అయ్యగారిని కూలివని. ఈనాడు దేవుడు లేని మా అయ్యగారిని దొంగగా చెప్పి నలుగురిలో నామారు పడుతుంటే ఇక మేము పాపాత్ములు. నేను పాపాత్ముంటాను, మీరంతా పుణ్యాత్ముల. నేను వారిని నాశనం చేశాను, మీరంతా ఉద్ధరించారు. ఇదిగో మీ కారు, ఇదిగో మీ ప్రెస్, ఇదిగో మీ బంగళా. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ పేరుతోనే ఉన్నాయి. ఏమిటలా చూస్తున్నారు, నమ్మలేకపోతున్నారా? ఇవన్నీ మీవే. ఇన్నాళ్ళు ఈ ఆస్తికి నేను కేవలం సంరక్షకుని మాత్రమే.
అడుగడుగున మీ ఆశయాలు గడ్డొచ్చి మీ ఆస్తిపాస్తులన్నీ కావాలని స్వాధీనం చేస్తున్నది మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు సార్. ఈ లోకంలో మీ మంచితనం దుర్వినియోగం కాకుండా కాపాడేది. బంగళాలో మీరున్నప్పుడు, లక్షలు మీ చేతిలో ఉన్నప్పుడు దారి తెన్ను లేని వాళ్ళకి ఎందరికో ధన ధర్మాలు చేసి ఎన్నో జీవితాలు నిలబెట్టారు. సిరి తరిగిపోయి బంగళా నుండి మీరు పర్ణశాలకు రాగానే మీరు ఆదరించి నిలబెట్టిన వారిలో ఏ ఒక్కరైనా మీకు సాయపడాలని ముందుకొచ్చారా? కనీసం సానుభూతి చూపించారా? నేను ఏ పని చేసినా నా విద్యుక్త ధర్మంగా చేశానే కానీ ప్రతిఫలాన్ని ఆశించి. ప్రతిఫలాన్ని మీరు ఆశించకపోవచ్చు, కానీ మీకు తెలియకుండా మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని కుయుక్తితో మీ కలిమిని కాజేసే ద్రోహులు ఈ సంఘంలో ఎంతో మంది ఉన్నారని మీకు తెలియదు. ఎందుకంటే మంచితనానికి ప్రతిరూపం మీరు, అందుకే మీ కంటికి అందరూ మంచివాళ్ళుగానే కనిపిస్తారు. అవసరానికి డబ్బిచ్చారని మీరు ఆనందించారే కానీ లక్షలు విలువ చేసే మీ పొలాలను వేలతో ఆక్రమించుకున్నారన్న సంగతి మీరు గుర్తించలేకపోయారు. లక్ష రూపాయలు విలువ చేసే మీ ఇంపాలా కారును మీ అవసరాన్ని గుర్తించి 30,000కే స్వాధీనం చేసుకున్నారన్న సంగతి మీరు గ్రహించలేకపోయారు. ఆ విధంగా మీ సంపద వృధా కాకూడదని, కేవలం మంచి కార్యాలకే ఉపయోగపడాలని నేనే కావాలని మీ కలిమిని స్వాధీనం చేసుకుని భద్రంగా దాచి ఉంచాను. మీరంటే ఇంత గౌరవం ఉందని, ఇంతమంది ఎదుట మీ ఎడల ఈ విధంగా ప్రవర్తించింది మిమ్మల్ని అవమానించాలని కాదు సార్, ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని. కేవలం డబ్బు కోసం పిల్లల మీద పెళ్లాపి చేశాడే ఈ పెద్ద మనిషి, రేపు పెళ్ళయ్యాక డబ్బు కోసం ఆ పిల్లను హింస పెట్టడని ఏమిటి నమ్మకం? పెడతాడు, తప్పకుండా ఈ పిల్ల కాపురంలో చిచ్చు పెడతాడు. ఈ నిజాన్ని మీ దృష్టికి తేవాలని మిమ్మల్ని నేను అనరాని మాట్లాడుతుంటే వింటున్న ఈ అందరిలో ఏ ఒక్కరికైనా కనువిప్పు కలుగుతుందేమోనని నేను ఇలా ప్రవర్తించాను. నేను అనుకున్నదే జరిగింది, మీ మంచితనము గెలిచింది. ఈనాడు ఈ యువకుల్లో కలిగిన ఈ మార్పు ఈ అమ్మాయి సంసార జీవితాన్ని ఎంతో సుఖమయం చేస్తుంది. కాదు సార్, నేను అప్పుడు ఇప్పుడు సత్యం, నేను చెప్పేది కూడా సత్యం సార్. మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ నాకు మాత్రం బాగా జ్ఞాపకం ఉంది. ఇంత చదువు చదువుకున్న నాకు సమాజం ఏం చేసిందని ఒకప్పుడు మిమ్మల్ని నిలదీసి అడిగాను. సమాజం నీకేం చేసింది కాదు నాయన, సమాజానికి నువ్వేం చేశావని ఆలోచించుకోమన్నారు. అదే పదే ఆలోచించుకున్నాను. అదే సమయంలో మీ ఆదర్శాలకు సంకెళ్ళు వేసే సంఘద్రోహి ఒకడు నా జీవితంలో తటస్థపడ్డాడు. మీలా 100 మందిని బాగు చేసే శక్తి నాకు లేదు, కానీ వందలాది జీవితాలను నాశనం చేసే ఆ దుర్మార్గుణ్ణి సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాను. అందుకే పేరు మార్చుకున్నాను, వేషం మార్చుకున్నాను, స్నేహితుడిగా నటించి వాడి రహస్యాలనే కనుక్కున్నాను. ఇప్పుడు ఏ క్షణంలోనైనా వాడిని చట్టానికి పట్టించగలను. సమాజానికి చేయగలిగిన సేవ ఇదేనని తృప్తి పడుతున్నాను సార్. సత్యం నాయనా, నాకు తెలుసు నాయన, ఏనాటికైనా నీ నమ్మకాలను మార్చుకుంటావని నాకు బాగా తెలుసు. చేతనైనంత వరకు సంఘంలో మంచిని పెంచడానికి నేను ప్రయత్నం చేశాను, చెడును తుంచడానికి నేను ప్రయత్నం చేశాను. గొప్పతనం నీదే నాయన, గొప్పతనం నీదే. నీ నుంచి ఆశించేది గొప్ప కాదు, మెప్పు కాదు సార్. నాకు కావాల్సింది నా బిడ్డ, ఒక్కగానొక్క బిడ్డ. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? చదువు సంస్కారం రెండూ ఉన్న నిండు మనిషిగా తయారయ్యాడు. గెలిచారు సార్, పన్నెండులో మీరే గెలిచారు. గెలుస్తారని నాకు ముందే తెలుసు. అర్థం లేని ఆవేశంలో ఆనాడు మీతో నేను వాదించిన నా బిడ్డ భవిష్యత్తును మీరే తీర్చిదిద్దగలరనే నమ్మకంతోనే వాడిని మీ దగ్గర. ఈనాడు మీ ఉత్తరం చూసిన దగ్గర నుంచి, 15 ఏళ్ల గడువు తీరిందని జ్ఞాపకం వచ్చిన దగ్గర నుంచి వాడిని చూడాలని నా మనసు తహతహలాడుతోంది. నా బిడ్డను ఒక్కసారి చూపించండి సార్. నా బిడ్డని వాడితో మీరు చెప్పనక్కర్లేదు, మీ బిడ్డగానే బ్రతకనివ్వండి. కానీ ఒక్కసారి చూపించండి సార్. సార్, ఈనాడు నీ బిడ్డను చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. నీ కొడుకు ఎవరో కాదు సత్యం, న్యాయానికి ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన పోలీస్ అధికారి గోపీనాథ్. నా గోపి నా బిడ్డ ప్రాణాపరిస్థితిలో ఉన్నాడు, వెంటనే కాపాడుకోవాలి. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ గూడ్స్ అంతటిని అడ్డదారినే వెళ్ళి మన గొడవలకు చేర్చండి. ఈ దారిలోనే పోలీసులు మన కోసం కాచి పెట్టుకుని ఉన్నారు, వాళ్ళలో ఏ ఒక్కరూ మిగలకూడదు. ముఖ్యంగా ఎస్పీ గోపీనాథ్ సచ్చే తీరాలి, ఇది మన మాస్ ఆర్డర్. సరే వెళ్ళండి, వెళ్ళండి.
గేయిస్తూ గోపినాథ్ నేల కూలిపోయాడు. సెబాస్, ఐ ఆమ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. గోపినాథ్, నీ కథ ముగిసిపోయింది. ఈ దెబ్బతో వాళ్ళ కథ ముగిసిపోయింది. మనం అనుకున్నట్లు ఆ లారీ ఇటే వస్తుంది. ఏఎస్పీ గోపినాథ్ ఎక్కడ? తెలీదు. తెలీదు? తెలీదు. చెప్పా. గోపినాథ్ ఎక్కడ? నాకు తెలియదు. చెప్పవలేదా? గోపినాథ్ యోగక్షేమాలు మాకు వెంటనే తెలియాలి. చెప్పు. వారి ఈ ప్రాంతాలకే రాలేదు సార్. భగవంతుడా, నువ్వు ఉన్నా. అడుగు ముందుకు వేసావో నీ ప్రాణాలకి దక్కవు. నీ చేతుల్లో నా ప్రాణాలు పోవటం నా అదృష్టంగా భావిస్తాను నాయన. ఇటు ఈ రివాల్వర్ కూడా తీసుకో. వెండితో ఒకేసారి కాదు. గోపి, ఆగు నాయన, ఆగు. సార్, ఇంతవరకు మీ మాట నేను ఎప్పుడూ కాదనలేదు. కానీ ఈ విషయంలో మాత్రం నన్ను కాదనకండి. వీడు సంఘద్రోహి, దేశద్రోహి. ప్రత్యక్షంగా నా కడుపు నేనే చూశాను. వీళ్ళు మాత్రం వదలడానికి వీలే. నువ్వు పొరపాటు పడుతున్నావు నాయన. నిజం తెలిస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. ఇతను ఎవరో కాదు, నీ కన్న తండ్రి. అవును నాయన, ఆనాటి సత్యమే ఈనాటి సతీష్. ఈ నిజాన్ని నేను భరించలేను. నా తండ్రి విద్యను ద్వేషించేవాడంటే సహించాను. మూర్ఖత్వంలో నా తల్లిని బలి తీసుకున్నాడన్నా కూడా బాధపడలేదు. కానీ నా కన్న తండ్రి సంఘంలో ఒక చీడపురుగని తెలిసి నేనెంత కుమిలిపోతున్నానో మీకు తెలియదు. చూసే కళ్ళను, వినే చెవులను మాత్రమే నమ్మకూడదు నాయన. అందుకు భిన్నంగా ఉండే అంతరంగం ఒకటి ఉంది, అది నీ తండ్రికి ఉంది. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఏ దేశద్రోహిని, సంఘద్రోహిని పట్టుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అతన్ని నీకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును బాబు, ఇంతకాలం వాళ్ళలో ఒకటిగా చేరి కలిసిమెలిసి తిరిగినట్టు నటించి వాళ్ళ రహస్యాలన్నీ తెలుసుకున్నా. ఈ రోజే ఆ రాజ్యాన్ని నీకు అప్పగిస్తాను. అదా బయటికి. ఎక్కడా మీ బాస్? తెలీదు. తెలీదు? నన్ను చంపకండి, నన్ను చంపకండి. బారు, అమ్మా. అమ్మవని నిన్ను చెప్పుకోవడానికి నిజంగా నేనెంతో గర్విస్తున్నానమ్మా. కన్న బిడ్డ కళంకిని కాకూడదని, మా కథతో పాటు నీ కథ కూడా ఒకేసారి ముగించుకోవాలని పాలల్లో విషం కలిపాం కదమ్మా. గీతా, నీ బిడ్డ చావు కళ్ళారా చూడలేక నాకంటే ముందు నువ్వే అంతమైపోవాలనుకున్నావు. వద్దమ్మా, నువ్వు చనిపోకూడదు. నువ్వు బ్రతకాలమ్మా. నా కోసం నువ్వు బ్రతికే తీరాలమ్మా. గీతా, వారు వచ్చినట్లున్నారమ్మా. వచ్చాడా? నేనెవరో గుర్తులేనా? లేదు, నువ్వెవరో నాకు తెలియదు. ఆడవాళ్ళని ఆట బొమ్మలుగా చేసి వాళ్ళ జీవితాలతో చెలగాటలాడే మీలాంటి వారికి గుర్తు లేకపోవటం చాలా సహజం. కానీ మిమ్మల్ని, మీరు చేసిన ఘోరాల్ని జీవితాంతం మర్చిపోలేను నేను. నువ్వు మీ కళ్ళబొల్లి మాటలు నమ్మి నా సర్వస్వాన్ని మీకు అర్పించి
నిలువున పతనమైపోయిన నేనే. ఓ నువ్వా, నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావా? నేను ఇప్పుడు వచ్చింది నీకోసం కాదు, గీత కోసం. గీత కోసం వచ్చారా? రండి. రండి. అదిగో గీత, మీరు ఏది కోరుకున్న గీత. మీ అమానుషత్వానికి ఆహుతి అయ్యేందుకు బలిపీఠం మీద సిద్ధంగా ఉన్న గీత. మీ గీత. గీత ఆగండి. అడుగు వేసే ముందు గీత ఎవరో తెలుసుకుని మరీ వేయండి. రాధ, గీత ఎవరో కాదు, సాక్షాత్ మీ బిడ్డ. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నా. లేదు, దైవ సాక్షిగా చెప్తున్నాను, ఇది నిజం. మీరు నన్ను శాశ్వతంగా మర్చిపోయినా పర్వాలేదు, కానీ దయచేసి ఆ రోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గర్భవతిగా వచ్చి మీ ముందు నిలిచి మీ నీడలో చోటి మమ్మల్ని ఎంతో ప్రాధాయపడ్డాను, కానీ నన్ను కనకరించకపోగా అనరాని మాటలన్నీ అవమానించి నన్ను నడి వీధిలోకి గెంటే సరే గుర్తుందా? ఆనాడు నా కడుపులో పెరిగిన బిడ్డే, ఈనాడు మీ కళ్ళ ముందున్న గీత. నా మాట నమ్మండి. అమ్మా గీత, ఏంటమ్మా నీకేమైంది? వెళ్ళిపోతున్నానమ్మా, తృప్తిగా వెళ్ళిపోతున్నాను. కళ్ళు మూసే ముందు కన్న తండ్రిని కళ్ళారా చూసేను నేను సంతృప్తితో వెళ్ళిపోతున్నానమ్మా. గీత ఏంటమ్మా, ఏంటమ్మా అనేది? ఏం లేదమ్మా, నేను పది దినం పోతానన్న భయంతోనే కదమ్మా నువ్వు నాకు విషయం కలిపిన పాలు తెచ్చిస్తావు. కానీ ఒక్క విషయం ఊహించలేకపోయావమ్మా, రేపు సంఘంలో నేను పదితగా ఎలా బ్రతుకుతాననుకున్నావమ్మా. అంటే నేను ఎప్పుడో విషం తీసుకున్నాను. నీ రహస్యాలన్నీ తెలిసిపోయాయి, మర్యాదగా లొంగిపో. నాకు మీరు ఏ శిక్ష విధించారో తెలుసు, కానీ ప్రాణాపాయంలో ఉన్న నా బిడ్డను బ్రతికించాలి. నీ బిడ్డ? నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోబోయి నీ గీత. సత్యం, గీత ఎవరో కాదు, నీ ఒక్కగానొక్క చెల్లెలైన రాధ బిడ్డ. సోమతుకుల్లో ఉంది. ఏం జరిగిందమ్మా? గీత, గీత విషం తీసుకుందన్నయ్యా. విషం తీసుకుందా? Thank you.
చాలా వీక్ గా ఉంది సిస్టర్, మరమైన ఇంజక్షన్ రెడీ చేయి. బంగారు పథకం బహుకరించడానికి నిర్ణయించిందన్న వార్త నాకు ఇప్పుడే తెలిసింది. ఈ సంతోషం వీళ్ళు ఈ హారం నన్ను వీడి ఈ హారం వేయవలసింది నాకు కాదు సార్. నన్ను తీర్చిదిద్దిన వీరికి, చదువు సంస్కారానికి పరిపూర్ణమైన ప్రతిరూపంగా నిలిచిన ఈ మహావ్యక్తికి. లేదు నాయన, నా పట్ల నీకున్న కృతజ్ఞతాభావంతో అంటున్నానే కానీ నేను ఒక మామూలు మనిషిని. చదువులో సంస్కారంలో పరిపూర్ణత్వం పొందిన మానవులు ఎవ్వరూ లేరు. చదువు సంస్కారాలు అనేవి అనంతమైనవి, అవధులు లేనివి. చదువు సంస్కారం ప్రతి మనిషికి అవసరం. రెండు నిండుగా ఉంటే